రైతు మిత్రులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి ఈ విధంగా మీరు మంచి సపోర్ట్ అయితే అందించండి మీ ముందుకు మంచి మంచి టెక్నికల్స్ అనేది తీసుకురావడానికి నీకు ప్రో నేను ప్రోత్సాహంగా అనేది చేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అనేది చూడడం జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తే మీకు నేను చేసిన వీడియోలు అనేది నోటిఫికేషన్ల రూపంలో అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇందులో మనం ఈరోజు వీడియో చేయడానికి టాపిక్ తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే నల్ల తామర పురుగు అనేది మనకు విపరీతంగా ఎక్కువ అవుతుందండి కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో నల్ల తామర పురుగు విపరీతంగా ఉంది కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చేద్దామనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది సో చాలామంది రైతులు ఈ నల్ల తామర పురుగు నివారణకు ఎక్కువ ధరల్లో పెస్టిసైడ్స్ పెట్టి పెట్టుబడి అనేది పెంచుకుంటూ ఉంటారు సో ఆ విధంగా కాకుండా మనకు తక్కువ ధరలో కూడా నల్ల తామర పురుగులను నివారించడానికి ఏ విధంగా మందులు ఎలాంటి మందులు దొరుకుతాయని ఈ వీడియోలో చేద్దామనే ఉద్దేశంతోనే వీడియో తీ తీయడం జరుగుతుంది సో ఇందులో మీరు రైతులు తెలుసుకోదగిన విషయం ఏమిటంటే ఈ నల్ల తామర పురుగు ఉద్రిత అనేది తక్కువగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి సమర్థవంతంగా పనిచేయడానికి ఉంటుందండి ఈ టెక్నికల్స్ వచ్చి సో ఇవి కూడా మంచి టెక్నికల్సే మనకు చాలా తక్కువ ధరలోనే లభించడం జరుగుతుంది సో ఈ టెక్నికల్స్ వాడడం కూడా మనకు వాడడం వల్ల కూడా నివారణ అనేది జరుగుతుంది ఎందుకంటే మనకిప్పుడు నల్ల తామర పురుగుతో పాటు నల్లి సమస్య కూడా ఉంటుంది కాబట్టి సో నల్ల తామర పురుగు నల్లికి టెక్నికల్స్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఒక పాటు రెండు కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుందండి సో మనం ఇందులో మొదటిగా తెలుసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగు నివారణకు తక్కువ ధరలో దొరికే టెక్నికల్స్ కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా కూడా నివారణ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది సో అందులో ఒకటి మొదటిదిగా వచ్చి మనకు ఈ జిగురు అట్టాలండి సో ఇందులో మనం మిరప పంటలో అనేది జిగురు అట్టాలనేది కంపల్సరిగా పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఈ నల్ల తామర పురుగు అనేది నీలి రంగు జిగురు అట్టకు అనేది అడిక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఆ జిగురు అట్టాల వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ప్రతి ఒక్కరు ఒక ఎకరానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నీలి రంగు జిగురు అట్టాలను అలాగే పసుపు రంగు జిగురు అట్టాలను పెట్టుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ నల్ల తామర పురుగులు అనేది అడిక్ట్ అయ్యేది నీళ్ళ రంగు జిగురు అట్టాలకు మాత్రమే సో అవి వాడుకోండి అలాగే దోమకు సంబంధించిన జిగురు అట్టాలను పసుపు రంగువి కొన్ని పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది సో మనకి జిగురు అట్టాలు కూడా తక్కువ ధరకే దొరకడానికి ఆస్కారం ఉంటుంది మనకు ఒక్క జిగురు అట్ట పది రూపాయలకు కూడా దొరికే జిగురు అట్టాలు ఉన్నాయి సో వాటిని మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు వీటి వల్ల మంచి ఫలితం అనేది ఉండడం జరుగుతుంది సో అందులోగా మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే నీమ్ ఆయిల్ అండి సో ఇందులో వచ్చి మనం వేప నూనె ఈ వేప నూనె వల్ల వచ్చి మనకు కూడా నల్ల తామర పురుగు అనేది ఉధ్రిత కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వేప నూనె వల్ల ఏంటంటే క ఈ నల్ల తామర పురుగు గుడ్లు అనేది పొదగ చేసి విధంగా ఈ వేప నూనె అనేది చేయడం జరుగుతుంది సో దీన్ని వాడడం వల్ల కూడా మనకు నల్ల తామర పురుగు ఉధ్రిత తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో వేప నూనె అనేది అనే తక్కువ ధరకే దొరుకుతుందని ఎక్కువగా వాడుకోకూడదు సో మా మామూలుగా మనమైతే పిచ్చికారి పిచ్చికారికి మధ్యలో ఒక ఇరవై రోజుల పైబడిన సారి పైబడేటట్లు చూసుకోవాల్సి ఉంటుందండి సో దీన్ని మనం సొంత ఈ నియమాయిల్ అనేది సొంతంగా సపరేట్గా స్ప్రే చేసుకోకుండా వేరే కాంబినేషన్లో కూడా స్ప్రే చేసుకోకుండా కూడా మంచిగా రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుందండి సో దీంతోపాటు మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఈ మోనోక్రోటోపాస్ అండి సో ఇందులో మోనోక్రోటోపాస్ వచ్చి మనకు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు నల్ల తామర పురుగు నివారణకు ఇది కూడా సమర్థవంతంగా పనిచేసే ముందు సో దీన్ని మనం నల్ల తామర పురుగు ఉధృత తక్కువగా ఉన్న సమయంలో వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మనం ఐదు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని వాడుకుంటే కూడా మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో రైతులు అయితే మొదటగా గమనించుకోదగిన విషయం ఏంటంటే ఈ నల్ల తామర పురుగు నివారణకు అనేది ఒక టెక్నికల్ అనేది కంట్రోల్ కావండి పూర్తిగా అయితే ఈ టెక్నికల్స్ అనేది మనం మందులు అనేది మార్చి మార్చి పిచికారి చేసుకుంటేనే వాటి ఉధృతి అనేది తక్కువ తక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో అందులో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ ఎఫ్ఎంసీ వాళ్ళది రోగోర్ అండి సో ఇందులో డైమోథియేట్ అనేది ఉండడం జరుగుతుంది దీనివల్ల కూడా మనకు నల్ల తామర పురుగు అనేది నివారించడానికి ఆస్కారం అనేది మంచిగా ఉంటుందండి సో ఇది వచ్చి మనం ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుందండి సో అది కాకుండా మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మెట్ అండి సో ఇందులో మనకు ఇథియాన్ అనేది యాభై శాతం అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో దీనివల్ల మనకు నల్లి కంట్రోల్ అవుతుంది అలాగే నల్ల తామర పురుగు అనేది సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దీనికి మనం మోనోక్రోటోఫాస్ ఈ సారీ అండి ఈ ఫాస్ ఇథియాన్ అనేది మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ నల్ల తామర పురుగు తక్కువ మొత్తదలో ఉన్న సమయంలో వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో దీన్ని మనం డోస్ తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చి మనం దీన్ని ఐదు వందల నుంచి ఆరు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ తీ అని వచ్చి సో దీనివల్ల మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇది కూడా మనకు తక్కువ ధరలోనే మనకు ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో అనేది ఉంటుంది సో ఇది కాకుండా మీకు ఈ టాటా వాళ్ళది నగాటా అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఈ ఫాస్ట్మెట్ అనేది అవైలబుల్గా లేకుంటే నగాటా అంటే అందులో కూడా ఇథియన్ అనేది నాలుగు శాతం అలాగే సైఫర్ మెథ్రిన్ అనేది నాలుగు శాతం ఉండడం వల్ల సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఉంటుంది సో అందులో అది కాకుండా మనకు కొంచెం ఈ నల్ల తామర పురుగు ఉధ్రిత ఉన్న సమయంలో ఈ సైపర్ మిత్రిన్ సంబంధించిన టెక్నికల్స్ తక్కువ వాడుకుంటేనే మాకు మంచిగా వాటి ఉద్రిత అనేది తక్కువగా ఉంటుందండి సో ఈ సైపర్ మిత్రిన్ సైపర్కి సంబంధించిన టెక్నికల్స్ వాడుకుంటే కొంచెం ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ ఫాస్ట్మెట్నే వాడడానికి ట్రై చేయండి నగాట కంట ఈ ఫాస్మెట్ వాడితేనే మంచి రిజల్ట్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో అది కాకుండా మనం నెక్స్ట్ తక్కువ ధరలు దొరికే ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ టాల్ఫిన్ పైరాడ్ అండి సో ఇందులో మనకు ఈ టాల్ఫిన్ పైరాడ్ అంటే ఏంటంటే ఈ పీఐ వాళ్ళది కీఫన్ అండి సో పిఐ వాళ్ళది కీ లేక ఆదామ వాళ్ళది తర్బుత్ లేక ఇది నిచ్చిన వాళ్ళది టైచి సో ఈ వీటిలో ఈ మూడు పేర్లతో దొరికే ఈ టాల్ఫిన్ పైరాడ్ని ఏదైనా వాడుకోవచ్చు సో ఇది కూడా మనకు నల్ల తామర పురుగులకు సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందండి సో దీన్ని మనం డోసేజ్ వచ్చి ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్గా వాడుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చి సో దీన్ని నల్లి రకాల నల్లి జాతులు నివారిస్తుంది అలాగే నల్ల తామర పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరు రైతులు వాడుకోవచ్చు ఈ ఏపీఏ కీఫ్ అన్ని సో ఇది మనకు ఆఖారీ సైడ్గా పనిచేస్తుంది ఇన్సెక్ట్ సైడ్గా అనేది పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరు రైతులు మీరు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వాడుకోవాల్సి ఉండడం వండుకో వాడుకోవచ్చు సో ఇంతటితో మనం వీడియోని అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయకోకుండా చూడడం జరుగుతుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్